జనసేన లేకపోతే ఎలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్ అనే వారు రేపు పొద్దున ఎమ్మెల్యేగా రాకపోతే దోపిడి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అపారమైన తీర ప్రాంతం మనకి ఎలమంచిలకి నేను ఉత్తరాంధ్ర పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఇంతమంది యువత ఇక్కడికి వచ్చి ఏం కోరుకుంటున్నారు, ఎందుకు జనసేన చూడగానే పిల్లలు బైక్లు వేసుకుని ఎందుకు వస్తున్నారు, ఎందుకున్నారంటే ఇప్పుడు మీకు తెలియ చేయదలుచుకుంది డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే ఒక పదం ఉంది ఇంగ్లీష్లో, ఎకనామిక్స్తో ఉన్నది. అదేంటి, ఎక్కువ మంది యువత ఎక్కువ ఉండి పనిచేసి దేశానికి నిర్మాణానికి కావాల్సినంత హ్యూమన్ రిసోర్సెస్ ఉండి ఎక్కువ మంది ఉంటే ఉత్పత్తి ఎక్కువ జరుగుద్ది, దానివల్ల ఆర్థిక అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 14 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ రాదు, దాని మీద వాళ్ళకి ఇవ్వడం ఎక్కువ వద్దు కానీ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. కానీ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ మంది యువతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులతో సహా డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటే ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందువల్ల వాళ్ళు ఎలా చూస్తారు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎక్కువ మంది యువతున్నారు కాబట్టి వీళ్ళ ముఖాలు 2000 రూపాయలు కొట్టేస్తే ఎలక్షన్ టైంలో, లేదంటే నిరుద్యోగ భృతి అని చెప్పి ఆఖరి 2 నెలల్లో ఒక 2500 రూపాయలు ముఖాన్ని సరి కొడితే మళ్ళీ వచ్చి 5 సంవత్సరాలు దోచుకోవచ్చు అని ప్లాన్ చేశారు. ఇది మనం ఎట్లా ఆలోచిస్తామంటే, నేను ఆలోచిస్తుంది మనకి ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి, ఎస్సీజెడ్లు ఓనర్లతో వెళ్ళి మాట్లాడాలి. ఎస్సీజెడ్లు ఓనర్ ఏమో, ఇంతమంది యువతున్నారు, ఇంతమంది యువతకి మీరు ఇన్ని పరిశ్రమలు పెడుతున్నారు, ఉత్తరాంధ్ర భూములు తీసుకుంటున్నారు, ఎలమంచిలో భూములు అపారమైన, ఎకరానికి అవసరమైతే మీరు 100 ఎకరాలు భూములు తీసుకుంటారు, ఓకే తీసుకున్నారు. ఉద్యోగ అవకాశాలు స్థానికులు కల్పించండి. ఎందుకు కల్పించలేకపోతున్నారంటే వాళ్ళ దగ్గర స్కిల్ లేదంటారు. అదే ఎస్సీజెడ్ అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నప్పుడు అక్కడ ఏ స్కిల్ ఉందని రైతులకి, ముందుకు వాళ్ళకి వేతనాలు ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, తర్వాత స్కిల్ నేర్పించారు. జనసేన ప్రభుత్వం రాగానే ముందు యువతకి ముందు వృత్తి ఇచ్చి ఆ తర్వాత మీకు స్కిల్ డెవలప్ చేసి ఆ తర్వాత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది జరగకపోతే ఏం జరుగుద్ది, ఇది జరగకపోతే ఏం జరుగుద్ది అంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెంట జనసేన వెంట ఎక్కువ యువత బైకులు తీసుకుని అల్లరి చిల్లర తిరుగుతారని చెప్పి రెండు పార్టీలు యువతని చాలా తక్కువ చేసే మాట మాట్లాడతారు. నేనేం చెప్తున్నానంటే అసలు యువత రోడ్ల మీదకి ఎందుకు రావాలి, వారికి ఉపాధి అవకాశాలు ఉంటే పవన్ కళ్యాణ్కి అసలు జేజల్కుంటే సమయం ఉండదు, వాళ్ళకి పని చేసుకోమంటారు. రోజు ఇంట్లో అమ్మో నాన్నో అన్నయ్య ఉంటే ఏం చేస్తాం, మళ్ళీ చూసుకుంటాడు ఇంక అంతేకాని కూర్చో రోజు జై నాన్న జై అమ్మ అంటాం ఏంటి అనం కదా. అలాగే నేను భవిష్యత్తు చూసుకోవడానికి నేనేం చేస్తున్నాను, ఇది మనం చేయకపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ మనకి ముఖ్యమంత్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు బిజీగా వైజాగ్ ఫెస్టివల్ అని చేస్తారు, దానివల్ల 100 కోట్లు వేస్ట్ చేస్తారు. అలాగే కూర్చోబెట్టి మన విశాఖ డైరీని మళ్ళీ ప్రైవేట్ పరం చేయడానికి విజయ డైరీని ఎలా చంపేశారో విశాఖ డైరీని కూడా చంపేయడానికి ప్రయత్నాలు, మళ్ళీ దాని భూముల్ని మళ్ళీ కూర్చోబెట్టి ఎవరో అన్యాయకరం చేయడానికి, ఇవన్నీ మారాలి. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు లభించకపోతే ఏం చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి ఉన్నట్టు చిన్న రూపాయి పెట్రోల్ కొట్టి ఒక లీటర్ పెట్రోల్ కొట్టుకుని బైకుల్లో విసుగ్గా తిరుగుతారు. కోపం అది నిజంగా విసుగు, అది ఆవేదన, అది ఆగ్రహం, అది వాళ్ళు బైకులు తిరుగుతున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ కాదు, డెమోగ్రఫిక్ డిజాస్టర్ అంటాం. అంటే మీరు ఏదైతే లబ్ధి అనుకుంటున్నారు 2000 రూపాయలు 3000 రూపాయలకి అమ్మేసుకునే పరిస్థితికి మన భూములు ఇచ్చి మనం దోపిడీ చేయించుకున్న దగ్గరుండి, ఇది అవిధన కలిగించే అంశం నాకు. ఎస్సీజెడ్లు అనేది ఆర్థిక ప్రగతి ఉపయోగపడాలి, మన భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే స్థానికతకి ఉద్యోగాలు ఇవ్వకపోతే అది ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, ఏ జిల్లాలో ఆ స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఒకసారి దానికి కుల గొడవలు రావచ్చు, ఒక్కోసారి ప్రాంతీయ గొడవలు రాకవచ్చు, అది చెప్పలేము. తెలంగాణలో ఇలాగే చేశారు, తెలంగాణ ఇలాగ చేస్తేనే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఇది నా భయం ఏంటంటే ఇది మాట్లాడే రాజకీయ పార్టీలు లేకపోతే, ఈరోజు నేను జనసేన లేకపోతే
యువత గురించి మాట్లాడేవాళ్ళు నిజంగా బాధ్యత గల రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు ఒకరు. నేను ఎన్ని ఎస్సీ సెట్లు వచ్చినా ఈ రోజున మీకు ఎలమంచుల్లో బ్రాండిక్స్ లో తిరిగిన అలాగే పైప్ లైన్ వేయటం వల్ల మత్స్య ప్రాంతం మత్స్యకారుల ప్రాంతంలో దాదాపు 100కి పైగా మత్స్య జాతి చేపలు చచ్చిపోయింది. పరిశ్రమల కాలుష్యం వల్ల అయితేనే రకరకాల పైప్ లైన్లు అయితేనే ఇవన్నీ ఆఫ్ చేయడానికి నేను జీరో అంటే ఒక పట్టుకు పదం జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే ఒక పరిశ్రమ పెట్టినప్పుడు కలుషితాలు వస్తాయి. ఆ కలుషితాలను ఏం చేయాలంటే శుద్ధి చేసి చేసి అవి మొక్కలకేసినా మనం తాగినా కూడా మనకి ఇబ్బంది కలిగినంత ప్యూరిఫై చేయాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పరిశ్రమలకి అప్లై చేస్తాం. ఎస్సీజెడ్ కంపెనీలకి ఏ ఎస్సీజెడ్ పరిశ్రమ అయితే ఉన్నాయో ఖచ్చితంగా నేను వారి వారి వల్ల ఆర్థిక అభివృద్ధి ఉందని లేదని నేను చెప్పట్లేదు. ఉంది కానీ మీ కాలుష్యం మత్స్య సంపద మీద మత్స్య వేట మీద చేపల వేటతో ఆధారపడ్డ మత్స్యకారులు కానీ ఒక్కొక్క పరిశ్రమలు వస్తే కాలుష్యం తోటి జబ్బులు చేసిన మనకు అచ్చుతాపురం ఎస్సీజెడ్లు చాలా చోట్ల ఇవి మళ్ళీ స్వయంగా నేను చూశాను. అన్ని చర్మ వ్యాధులు వచ్చేసినాయి. పుట్టబోయే ఎటువంటి అండదండలు కావాలనుకున్నా రుణ సౌకర్యం కావాలనుకున్నా అది నేను ప్రత్యేకించి బ్యాంకుల ద్వారా వారిని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ముందస్తుగా అత్యంత తక్కువ డబ్బుతోటి మన గెడ్డల్ని మన నీటి గెడ్డల్ని బాగు చేయడం మరమ్మతులు చేయడం చిన్న రిజర్వైర్స్ ని బాగు చేస్తే దాదాపు ప్రతి నియోజకవర్గానికి మాకున్న అంచనా ప్రకారం దాదాపు 4-5 లక్షల ఎకరాలకి కొత్త ప్రాజెక్టులు కట్టకుండానే వాటికి నీరు సాగునీరు అందించవచ్చు. అది కూడా చేసి పెడతాను. అలాగే నేను ఎస్సీ పేరు మీద భూములు తీసుకుంటా ఉన్నాను. అంటే సింగపూర్ లో ఒక 200 ఎకరాల భూములు తీసుకుంటే 300 ఎకరాల భూములు తీసుకుంటే 33,000 ఉద్యోగాలు నేను చూస్తే 33,600 ఉద్యోగాలు పైచిల ఉద్యోగాలు ఒక దాదాపు 320 ఎకరాల్లో భూములు వచ్చారు. మనకి 30,000 ఎకరాలు తీసుకున్నా కానీ మన కనీసం స్థానికంగా కాదు కనీసం ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీన్ని మారాలి అంటే తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి ఉండాలి, తక్కువ భూమిలో ఎక్కువ అవుట్పుట్ ఉండాలి. అందుకని నేను కోరుకుంటుంది కొత్త యువ రైతులను తయారు చేయడానికి 100,000 ఎకరాలని సేకరించి 100,000 యువ రైతుల్ని ప్రోత్సహించి నిరుద్యోగంపై యుద్ధం ప్రకటించాలి. కొత్త యువ రైతుల్ని తగ్గినట్టుంటుంది. అలాగే ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత 6 నెలలు తీసుకుంటుంది. అలాగే మనకి ప్రభుత్వాలు ఉన్నాయి, తెలుగుదేశం ప్రభుత్వం కానీ అలాగే వైసీపీ కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పుస్తకాలు రాస్తున్నారంటే చాలా చక్కటి డీటెయిల్స్ తోటి. ఒకళ్ళేమో 100 కోట్లు దోచామని చెప్పి వైసీపీ నాయకుల మీద తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం నాయకుల మీద 3 లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పి వీళ్ళు గణాంకాలతో సహా ఇంత 100,000 కోట్లని అడ్డగోలుగా 2 పార్టీ మనకి ఏం చెప్తున్నారంటే మేమిద్దరం కలిపి తక్కువలో తక్కువ 1 లక్ష కోట్లు దోచేసుకున్నామని చెప్తున్నారు ఇద్దరు. నేను సంపదని పంచిపెట్టడం అనుకున్నాను. సంపదని బాధ్యతగా అన్ని వర్గాల వారికి ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో ఏ కులాల్లో అసమానతలు ఉన్నాయో అందరికీ సమానంగా పంచే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎలా పంచాలి ఎలా పంచాలంటే ముందు ఒక ప్రపంచ నివేదిక ప్రకారం సగటు మనిషి బతకాలంటే 10,000 రూపాయలు కావాలి. తక్కువలో తక్కువ ఒక $106 ఎంతో చెప్తారు. పని అలా తీసుకుంటే మన ఆడపడుచులకి ఎందుకు 10 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పానంటే అది డబ్బు కంటే కూడా మనసు ఇచ్చే మనసు. ఆ ఇచ్చే మనసు జనసేన పార్టీకి ఉంది, జనసేన ప్రభుత్వానికి ఉంది. అందుకని ఇప్పుడు 100 కోట్లు తెలుగుదేశం పార్టీ దోచుకున్నప్పుడు 100 కోట్లు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దోచుకున్నప్పుడు 3.5 లక్షల కోట్లు వైసీపీ నాయకులు దోచుకున్నారని చెప్పినప్పుడు 3 లక్షల కోట్లు తెలుగుదేశం పార్టీ దోచుకున్నప్పుడు 2,000 కోట్లు 1,500 కోట్లు 1,400 కోట్లే ఉంటుంది బడ్జెట్ గ్యాస్ సిలిండర్కి. అవి ఇవ్వడానికి ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం. ఇది కూడా
ఇది కూడా ఎలా అంటే మీకు పింక్ కార్డ్ ఉందా వైట్ కార్డ్ ఉందా అని కాకుండా సంపాదనకి సంబంధం లేకుండా ఏ కుటుంబానికి సరే ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్ల నుంచి 6 గ్యాస్ సిలిండర్ల కుటుంబ సంఖ్యని బట్టి ముఖ్యంగా జనసేన ప్రభుత్వం చేయబడుతుంది అంత చేస్తుంది అలాగే ఇది నేను ఇది నేను అమెరికా అమలు చేస్తుంది అలాగే మన భూములు ఉన్నాయి ఇది పక్క చక్కటి భూములు ఉన్నాయి రైతులకు అన్నం పెట్టే రైతుకి పంచగల రమేష్ బాబు గారికి కాని ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్లో ఆయన ఎలా గెలవరు అనుకోండి పోనీ వైసీపీ నాయకులు గెలుద్దామనుకుంటే ఎలాగా మన వీరుడు సుందర విజయ్ కుమార్ అన్నారు ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నానంటే ఏ నేపథ్యంలో చెప్తున్నానంటే అంటే ఒక మనకి పెన్షన్ రావడానికి వీళ్ళకి పెన్షన్ వస్తాయి 60% అధికారం ఎమ్మెల్యే దోచుకొని 40% ప్రతిపక్షం ఎమ్మెల్యే వాడలుకొని మన క్వారీల్లో ఇద్దరు కుమ్మక్కైపోయారు ఎలమంచిలకి వెళ్తేనే మనం లసపాట చేస్తాం ఇద్దరు కుమ్మక్కైపోయి అన్న నువ్వు 60% తీసుకునే అన్న నాకు 40% ఇవ్వాలి ఎంత ప్రేమ ఎంత ఐక్యత ఇద్దరు మధ్యలో మూడో వాళ్ళు లేకపోతే ఇదే జరుగుద్ది అందుకనే త్రినేత్రమైన విజయ్ కుమార్ ఇక్కడ పెడుతున్నాం మనం దీనికి త్రినేత్రుడు అంటే మార్పు అంటే అడ్డగోలుగా దోచే పరమశివుడు త్రినేత్రం అంటా మూడో నేత్రం ఓపెన్ చేస్తా మూడో నేత్రమే సుందర విజయ్ కుమార్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను చెప్తున్నానంటే పంచగల రమేష్ బాబు రేపు ఎలాగే మనకి వెళ్ళి ఆయన పాపం ఎలాగ పాపం సిట్టింగ్ మనకి ఊడిపోతారు కాబట్టి ఆయన వైసీపీ వాళ్ళు ఎలా గెలవరు కానీ వాళ్ళిద్దరికి ఎందుకు చెప్తున్నాను వాళ్ళిద్దరూ ఓకే ఒక ఆయన ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ వస్తాయి పంచకల రమేష్ బాబు గారికి పెన్షన్ దేనికి ఏం చేసుకుంటే ఉన్న దోచిన క్వారీలు డబ్బు చాలు అబ్బాయి ఇంకా కావాలి అలాంటిది మనకి ఏమి పని చేయడం మనకి పెన్షన్ వస్తున్నప్పుడు మన కోసం తిండి పెట్టే రైతుకి వీళ్ళు పెన్షన్ ఆలోచించలేకపోయారు జనసేన ఆలోచించండి మనం ఆలోచించాం ఎలా ఆలోచించామంటే మన కోసం మట్టి చూస్తే మట్టిలో ఏముంటుంది మట్టిలోంచి బంగారాన్ని మట్టిలోంచి మనం తినగలిగే అన్నాన్ని బయటికి తీసే శక్తి ఉన్నవాడు రైతు అలాంటి రైతుకి కన్నీళ్లు పెట్టి వాతావరణాన్ని తట్టుకొని తుఫాను తట్టుకొని ఒక గుప్పిడి గింజలు ఇస్తే తనకి గుప్పిడి గింజలు లేక చచ్చిపోయే రైతు తనకి ఆకలి కోసం అందరికీ ఆకలి తీర్చి తన ఆకలి బాధతోటి ఆత్మహత్య చేసుకునే రైతుకి ఏం చేస్తే రుణం తెచ్చుకుంటాం తక్కువలో తక్కువ ఒక 5,000 రూపాయలు ఇచ్చి నెలకి అన్న రైతులను బతికన్నా అని చెప్పి మీరు బతికుండాలని చెప్పి పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి మనం పెన్షన్ ఇస్తున్నాం అలాగే నేను చాలా సార్లు మన పోరాట యాత్ర ఇచ్చేప్పుడు స్టార్ట్ చేశాను తినేస్తే మత్స్యకారులకి 35 ఏళ్ళకి చాలా వేదన ఉంటుంది వెన్నెముక వంగిపోద్ది వాళ్ళ విసిరి బరువుని లాగి వాళ్ళ గిట్టుబాటు ధర లేదు ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు అలాంటి మత్స్యకారులకి ప్రతి పని వాళ్ళకి చొడవలా పోవడం జట్టీలు ఉంటాయంటే ఉన్న జట్టీలను తీసేసి మీరు పోర్టులు పెడతారు కానీ తిరిగి వాళ్ళకి జట్టీలు నిర్మించాలన్న ఆలోచన ప్రభుత్వానికి కానీ దీని గురించి అడగాలన్న కనీస ఆలోచన రేవంత్ గారికి కానీ ఉండదు నేను మనం ఎలా ఆలోచిస్తామంటే గంగమ్మ తల్లి స్నానం చేశాం గంగమ్మ తల్లి ఒట్టుగా పెట్టి తల్లి నీకు నితిమిన్లు కావాలని చెప్పి అందుకని 58 ఏళ్ళు నిండిన ప్రతి మత్స్యకారుడికి మనం 5 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అలాగే పడవలు ఎక్కడైతే కాలుష్యం మత్స్య సంపదను చంపేస్తుందో పరిశ్రమలకి 0 లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతులు పెట్టి మత్స్య సంపదను చచ్చిపోకుండా మత్స్యకారులను కాపాడుకుంటాం అలాగే స్పీడ్ బోట్లు వచ్చేసి మోటార్ బోట్లు వచ్చేసి మత్స్యకారులకి ఇంకా ట్రెడిషనల్ బోట్లు సరిపోవట్లేదు
అవి కాకుండా వాళ్ళకు కూడా ఒక గంట గంట ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు నాకు తెలీదు బట్ అవి విన్నాయి అడిగిన ఫిషింగ్ పడవ బోట్లు ఉన్నాయంట మన మత్స్యకారులు కూడా ఫిషింగ్ కూడా ఉండాలి కదా మరి అంత దూరం వెళ్ళి డీప్ సీ ఫిషింగ్ చేయాలంటే వాళ్ళకు కూడా పడవలు ఉండాలి కదా అలాంటి పడవలు ఫిషరీ సొసైటీస్ కి ఎన్ని పడవలు కావాలంటే సంఖ్యను బట్టి అన్ని అన్ని ఫిషింగ్ డీప్ సీ ఫిషింగ్ కోసం పంపించడానికి వాళ్ళ బాధ్యత మేము తీసుకు ఎందుకంటే మత్స్యకారులు అందరికీ సంపదని పంచి పంచి వాళ్ళ చివరికి సంపాదన లేకుండా కొంతమంది బోట్లలో జీవనం అదే వాళ్ళ ఇల్లు దాని నుంచి బయటపడడానికి మత్స్యకారులకి ప్రత్యేకించి నివసించే గృహ సముదాయాలు కానీ వారికి కావాల్సిన పరికరాలు కానీ వారికి కావాల్సిన డీప్ సీ ఫిషింగ్ వెళ్లాల్సిన బోట్లని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి ఒక 5 మందికి 10 మంది కలిపి ఒక డీప్ సీ ఫిషింగ్ అంటే సముద్ర లోతుల్లోకి వెళ్లి వేటాడక మన గంటా శ్రీనివాసరావు గారితో పోటీ పడే విధంగా మన మత్స్యకారులకు కూడా బోట్లు కలిగి అందజేస్తాం అలాగే ఇప్పుడు 10వ సంవత్సరం చదివిన ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి జనసేన ప్రభుత్వం 1 లక్ష రూపాయలు వారి పెళ్లి కోసం అందజేస్తుంది అలాగే మా ఆడబిడ్డల్ని గుడ్డి చేతిలో పంపించాం కదా అత్తవారింటికి పంపించడానికి గుడ్డి చేతులు ఎందుకు పంపిస్తాం చీరసాయ పెట్టి ఒక 10,000 1,000 నోట్ పదహారు ఇవ్వస్తాం మా ఆడపడుచులకి ప్రభుత్వం నుంచి సో చీరసాయ పథకం కింద 10,000 1,000 నోట్ పదహారు ఇస్తాం ఇసక ఒకటే వాళ్ళు సంపాదించింది అడ్డగోలుగా అన్ని సంపాదిస్తున్నాయి ఈ మారుద్దాం మీరేం లేరు ప్రతి సమస్యకి సంబంధించి ఇది జనసేన ప్రతినిధిగా సుందరభుజయ్ కుమార్ గారిని ఎలమంచి నుంచి గెలిపించింది మనం మేనిఫెస్టో ఇస్తాం సుందరభుజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నాం మీరు అందరికీ తీసుకెళ్ళండి హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ నేను ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలనుకుంటాను ప్రతి మండలానికి మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి ప్రతి మనకి మెడికల్ కాలేజ్ లేకపోతే ఎక్కువ మెడికల్ కాలేజెస్ రావాలి మన ఎలమంచులకి ఇవన్నీ తెప్పించే బాధ్యత నేను ఎక్కువ మాట్లాడను ఎక్కువ చేస్తాను తక్కువ మాట ఎక్కువ చేస్తాను అలాగే జనసేన అభ్యర్థుల్ని అంటే జనసేనకి ఎవరండి పెద్ద నాయకులు లేరంటే అరే పెద్ద నాయకులు మీరంతా పుట్టగానే పెద్ద నాయకులు లేరండి మంచుగల్ల రమేష్ బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారండి స్టీల్ యార్డ్ లో స్క్రాప్ అమ్ముకునే వ్యక్తి సడన్ గా ఎమ్మెల్యే అయిపోతాడు మీరు రాగలిగిన మా వాళ్ళు రాలేదు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటుంటే అరే మా ఊళ్ళో ఏమి అవ్వకూడదా మా సుందర విజయ్ కుమార్ ఎమ్మెల్యే అవ్వకూడదు అలాగే అనకాపల్లి ఎంపీకి ఆయన పేరేంట అవన్ శ్రీనివాస్ గారు గారు మొన్న సిట్టింగ్ ఎంపీ కదా నాకు అవంతి శ్రీనివాస్ గారు మన అనకాపల్లి ఎంపీ మన నియోజకవర్గం కింద వస్తాయి ఆయన ఎంత చక్కగా నిద్రపోతారంటే పార్లమెంట్ ముక్తాయాసం బా మంచి క్యాంటీన్ ఫ్రీ క్యాంటీన్ అది పార్లమెంట్ బా అంటే ఆ ముక్తాయాసం తోటి వాళ్ళు చూడాలి వాళ్ళ ఫోటోలు పార్లమెంట్ ఇద్దరు కాళ్ళు ఇలా దాపుకుని ఇలా పడుతున్నారు నాకు అనిపించింది ఇలా మన ఎంపీలని నేను కోరుకుంటుంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ గా చేసి సారీ నేను కమిషనర్ అంటాను అసిస్టెంట్ కమిషనర్ క్షమించాలి చింతల్ పార్థసారథి గారిని జనసేన తరపు నుంచి మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది అలాగే హైదరాబాద్ నుంచి మన నక్క రాజబాబు గారు పోటీ చేస్తా ఉన్నాం ఇవి మనోడు గెలిపించండి మనం గెలిపించండి మాట్లాడకపోతాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు బాబు నేను వెళ్ళి
అందరికి की బాధ ఏంటంటే నేను ఎమ్మెల్యే కాకూడదండి ఎమ్మెల్యే అయితే ఇడు మమ్మల్ని తాడు ఉల్ చేస్తారని చెప్పి భయంతోటి నమ్మి 100 కోట్లు పెట్టి ఊరి పెడుతున్నారు ఒక్కొక్కరు ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని వందల కోట్లయే పెట్టుబడి పెట్టండి నన్ను రాలేకుండా ఉండడానికి నేనైతే అసెంబ్లీలో అడుగు పెట్టి తీరుతా ఛాలెంజ్ చేస్తున్నా మార్పు తధ్యం సారి భారత మాతకి జయజయాలు పలుకు సెలవు ఇస్తున్నాం భారత్ మాతకి జై హింద్